హాయ్ అండి, నమస్తే. నేను మీ రామ్మూర్తి. మీరు చూస్తున్నారు విఆర్ హోమ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియో చేసే ముందు, ఈ మార్గశిర మాసము మనకు చాలా ప్రాముఖ్యత కలిగింది. ఈ మార్గశిర మాసంలో మనకు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, అనేక పర్వదినాలు ఈ మార్గశిర మాసంలో మనకు స్టార్ట్ అవుతాయి. దాని గురించి కూడా మీకు అనేక వీడియోలు ముందు చేస్తూనే ఉంటాను. ఎలాంటి మనం పరిహారం చేస్తే, ఎలాంటి మనం టెక్నిక్ చేస్తే మనకు అదృష్టం మన జీవితంలో కలిగి, మనం చేస్తున్న ఉత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఏ విధంగా మనకు డబ్బు అనేది అవకాశాలు కలుగుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. ఇందులో ముఖ్యంగా మనము ఈ శుక్రవారం మార్గశిర మాసం ఈరోజు స్టార్ట్ అయింది. ఈ శుక్రవారం రోజు మనం ఒక చిన్న పరిహారం చేసినట్లయితే మనకు ఈ సంవత్సరమే కాదు, నెక్స్ట్ మార్గశిర మాసం అంటే నెక్స్ట్ డిసెంబర్ వరకు కూడా ఈ ప్రక్రియ అనేది మనకు కొనసాగుతూనే ఉంటుంది. అలాంటి వాటిల్లో లక్ష్మీదేవికి మనము అనుకుంటూ ఉంటాం, లక్ష్మీదేవి మీరు పిలుకుపోయినా కూడా లక్ష్మీదేవి మీ దగ్గరకు వస్తూనే ఉంటుంది. కాకపోతే లక్ష్మీదేవిని కొన్ని సంఖ్యల ద్వారా మనం పిలిచినప్పుడు మన దగ్గర స్థిరంగా ఉంటుంది, అవసరాన్ని మించి డబ్బు మన దగ్గర ఉంటుంది, ఫ్లో అవుతూ ఉంటుంది. ఏ విధంగా? అనేక ఆర్థిక అవకాశ మార్గాల ద్వారా. కాబట్టి ఈ యొక్క సంఖ్యల్ని మీరు ఏం చేయాలంటే, శుక్రవారం రోజు శుక్రహోర అంటే మనకు మూడు హోరలు ఉంటాయి. శుక్రహోర ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య, రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య. మీరు ఈ మూడు హోరలు కాకుండా ఉదయం మాత్రమే, శుక్రవారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ఉదయం, శుక్రవారం, ఐ విల్ రిపీట్ ఇట్, శుక్రవారం 6 నుంచి 7 గంటల మధ్య ఎవరైతే ఈ యొక్క చిన్న టెక్నిక్, ఈ యొక్క చిన్న పరిహారాన్ని లక్ష్మీదేవికి సంబంధించి ఈ సంఖ్యలు మీరు రాసి మీరు చేస్తారో, అప్పుడు మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పూర్తిగా ఉంటుంది, స్త్రీనివాసం ఉంటుంది, కుబేరుని యొక్క ఆశీర్వాదం మీ పైన అధికంగా ఉంటుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. దానికి మీరు చేసింది ఏమిరా అంటే, మీకు ఒక అంగుళం అన్నమాట, మూడు అంగుళాలు కావచ్చు. అంటే మూడు అంగుళం అంటే 1 ఇంచ్ అన్నమాట. మనకి మీరు బాగా గమనించినట్లయితే 1 ఇంచ్ అన్నమాట. చతురస్రాకారం కట్ చేసుకోవాలి దీన్ని మీరు. దానికి మూడు రంగుల వస్త్రాలు మీకు కావాలి. మూడు రంగులు ఏవేవి అంటే ఎరుపు, తెలుపు, పసుపు. బాగా గమనించండి, మూడు రంగుల వస్త్రాలని చతురస్రాకారంలో మీరు కట్ చేసుకునేసి దాన్ని మీరు ఏం చేయాలంటే, దానిపైన లక్ష్మీదేవికి సంబంధించిన అంకెలను మీరు రాయాలి. ఆ మూడు అంకెలు ఏమంటే, ఒకటి వచ్చిందను 24, 51, 42. ఈ సంఖ్యలు ఏ ఏ వస్త్రం పైన రాయాలి, ఇది మీకు చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క సంఖ్యలు ఎట్లా రాయాలంటే, మీరు ఫస్ట్ మీరు శుక్రవారము లేచిన తర్వాత అన్ని కాలకృత్యాలను ముగించుకొని స్నానం చేసిన తర్వాత 6 గంటల 7 గంటల మధ్య మీరు ప్రశాంతం కూర్చొనేసి ఆ యొక్క ఏదైతే మనం వస్త్రాలు చెప్తున్నామో ఆ వస్త్రం పట్టి తీసుకోండి. ఫస్ట్ ఎరుపు వస్త్రం తీసుకోండి. దానిపైన తీసుకునేసి దీన్ని మీరు కంపల్సరీగా రెడ్ స్కెచ్ పెన్ లేదా రెడ్ పెన్తో మాత్రమే ఉపయోగించాలి. వేరే పెన్ ఉపయోగించడానికి వీసిడు, ఎందుకంటే లక్ష్మీదేవికి ఆకర్షణ జరగాలంటే మీకు రెడ్ పెన్లో మాత్రమే రాయాలి మీరు. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని మీరు ఆ రెడ్ వస్త్రం పైన 24 అనే సంఖ్యను మీరు రాయాలి. 2 + 4 = 6, శుక్రునికి అతి ఇష్టమైన అంకె. అదేవిధంగా ఎల్లో కలర్ అంటే ఏమి, పసుపు వస్త్రం పైన 51 అనే అంకెని మీరు రాయాలి. అదేవిధంగా వైట్ వస్త్రం పైన 42, 24, 51, 42 మూడు కలర్ల పైన మూడు నెంబర్లు మీరు మెన్షన్ చేసి ఆ వస్త్రం పైన ఎర్రచందనం పొడిని కొద్దిగా చల్లాలి. చాలా అవసరం లేదు, కొద్దిగా ఎర్రచందనం పొడిని కొద్దిగా చల్లి మీరు ఆ యొక్క దీనికి ధూపం ఇవ్వండి. ఆ వస్త్రం పైన రాసిన నెంబర్లకి ధూపం ఇచ్చి, శుక్రవారం చేయాలి, ధూపం ఇచ్చి దీన్ని మీరు మీ యొక్క పర్స్ అన్నమాట, దీనికి ఏ పర్స్ అన్నా మీరు ఉపయోగించుకోవచ్చు. కాకపోతే ఎర్రటి పర్స్ ఉపయోగిస్తే చాలా ఇంపార్టెంట్, లక్ష్మీదేవితో పాటు కుబేరుని అనుగ్రహం కూడా బాగా మీకు కలుగుతుంది. ఆ యొక్క ఆ మూడు వస్త్రాలని కలిపి ఒకదానిపై ఒకటి పెట్టి ఎర్రచందన పొడి కొద్దిగానే, చాలా అవసరం ఎందుకంటే అది చెల్లిపోకుండా మీరు చూసుకోవాలి, దాన్ని పెట్టి మీ యొక్క పర్సులో కానీ పెట్టి మీరు కరణిమితం పడినట్టయితే మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనేక ఆర్థిక అవకాశాలు ఈ సంవత్సరం అంతా వస్తుంది అనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఈ విధి విధానాలు పాటించండి. అంతేకాకుండా మీకు ఇంకా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలంటే ఈ నెంబర్ని ఒక వైట్ పేపర్ పైన, ఇది ఎక్స్ట్రా, ఇది మీకు ఎక్స్ట్రా రెమెడీ ఇస్తా ఉన్నాను నేను, ఇది మీరు బాగా గమనించాలి. ఇంతకుముందు ప్రక్రియ వేరు, ఈ ప్రక్రియ వేరు, ఇది ఎక్స్ట్రా అన్నమాట. శుక్రవారము ఆ రెమెడీ మీరు చేసినారు,
అదే శుక్రవారము తెల్లటి పేపర్ పైన 24, 51, 42 అనేది ఆ యొక్క వైట్ పేపర్ పైన రెడ్ పెన్నుతో మీరు రాసి దాని వెనకాల గమ్ము అటుకి గమ్ము కొద్దిగా పూసి మీ దగ్గరలో ఉండే టెంకాయ చెట్టు అంటే కల్పవృక్షం అన్నమాట, ఆ కల్పవృక్షాన్ని మీకు అతికించేసి మీ కారణనిమిత్తమై వెళ్ళిపోయేసాడు. అప్పుడు మీకు లక్ష్మీదేవి ఆగమనము అనేది మీ జీవితంలో స్థిరంగా సుస్థిరంగా మీ దగ్గర నివాసం ఉంటుంది అనేదంతా ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఈ ప్రక్రియను పాటించండి, ఈ విధి విధానాన్ని పాటించండి. పాటించి మీరు ఉన్నతులుగా అపర కుబేరులుగా మీకు కావాలని మనస్ఫూర్తిగా విశ్వాన్ని కోరుకుంటూ ఇక ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సంప్రదించాలంటే కాల్మీ ఫోర్ ద్వారా సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. మీరామూర్తి.